టీఆర్ఎస్ ప్రభుత్వంకు ప్రజా పాలన కంటే ఫిరాయింపులే ఎక్కువయ్యాయని విమర్శించారు మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో ఎన్ని అమలు చేశారో చెప్పాలని, వీటిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కొత్త జిల్లాల ఏర్పాట్లపై కమిటీ వేయాలన్నారు షబ్బీర్ అలీ. ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం కేసీఆర్ గారు, ఈ రెండు సంవత్సరాల్లో మాకైతే ఇవే చేసినట్టు కనిపిస్తుంది. కానీ మీరు అంటున్నారు 99% నా ఇచ్చిన ఎలక్షన్ మేనిఫెస్టోలో వాగ్దానాల్లో పూర్తి అయిపోయినాయి అంటున్నారు. మీ మంత్రులు అయితే 100% అయిపోయింది అంటున్నారు. కాబట్టి ఆ 99 ఏమున్నదో, 100% ఎన్ని పనులు మీరు చేసినారో అది ప్రజల ముందు పెట్టేటందుకు ఒక వైట్ పేపర్గా మీరు రిలీజ్ చేయండి. దాంట్లో మీరు ఈ రెండేళ్ళలో మీరు తీసుకున్న మీ నిర్ణయాలు ఏంటి, దానికి కేటాయించిన డబ్బులు ఎంత, అది ఎంతవరకు అమలైనాయి, దాని మీద ఎంత ఖర్చు అయినాయి, మీరు ఎంత అప్పు చేసినారు, ఇంకా మీరు ఎంత అప్పు చేయబోతున్నారు. ఎందుకంటే బడ్జెట్లో క్లారిటీ లేదు, బడ్జెట్లో లేని అంశాల్లో కూడా మీరు లోన్లోకి పోతున్నారు కార్పొరేషన్ చేసి, కొత్త కార్పొరేషన్లు పెట్టుకొని. కాబట్టి ఏ కార్పొరేషన్ ద్వారా ఎన్ని డబ్బులు తీసుకున్నారు, ఎంత అమలైంది, ఎంతవరకు అయింది, ఇది తెలంగాణ ప్రజల ప్రథమ హక్కు.